జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ ట్రక్ కాలిపోయిన ఘటనను ఉగ్ర దాడిగా నిర్ధారించారు. గ్రనేడ్లతో దాడి కారణంగానే ట్రక్ పేలిపోయిందని భావిస్తున్నారు. తొలుత ఈ ఘటనపై అనేక అనుమానాలు రేకెత్తాయి. కానీ ప్రాథమిక దర్యాప్తు తర్వాత దీన్ని ఉగ్ర దాడిగా నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో ట్రక్ లో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ సిబ్బంది ఉన్నారు. ఉగ్ర దాడిలో 5 మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ కోసం పూంచ్ జమ్మూ హైవే పై వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది సైన్యం. జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ ట్రక్ కాలిపోయిన ఘటనను ఉగ్ర దాడిగా నిర్ధారించారు. గ్రనేడ్లతో దాడి కారణంగానే ట్రక్ పేలిపోయిందని భావిస్తున్నారు. తొలుత ఈ ఘటనపై అనేక అనుమానాలు రేకెత్తాయి. కానీ ప్రాథమిక దర్యాప్తు తర్వాత దీన్ని ఉగ్ర దాడిగా నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో ట్రక్ లో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ సిబ్బంది ఉన్నారు. ఉగ్ర దాడిలో 5 మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ కోసం పూంచ్ జమ్మూ హైవే పై వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది సైన్యం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. చెప్పండి శివ. శ్రీలత, జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పూంచ్ లో ఆర్మీ ట్రక్ దగ్గర ఉగ్రవాదుల దుశ్చర్య చాలా స్పష్టంగా కనబడింది. అయితే మొదటగా ఈ ఆర్మీ వాహనం దగ్ధం వెనుక పిడుగుపాటుతోనే మంటలు చెలరాయని ఆర్మీ అధికారులు భావించారు. అయితే అనంతరం ఏదైతే ఆర్మీ అధికారుల వివరాల ప్రకారం అయితే గ్రనేడ్లతో దాడి చేయడం వల్లనే ఈ ఆర్మీ వాహనం దగ్ధమైనట్లుగా ఇప్పటికే ఆర్మీ అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ దాడిలో 5 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ చెందినటువంటి జవాన్లు మరణించారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మధ్యాహ్నం 3 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే మధ్యాహ్నం భారీ వర్షం నేపథ్యంలో ఈ ఆర్మీ వాహనం సైనికులతో ఏదైతే కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ కోసం బయలుదేరింది. అయితే ఈ నేపథ్యంలోనే మార్గం మధ్యలో ఒక్కసారిగా ఆర్మీ వాహనం పైన పిడుగుపాటు పడినట్టుగా శబ్దం రావడంతో పాటుగా ఏదైతే మంటలు కూడా చెలరేగాయి. ఈ మంటల్లో 5 జవాన్లు మరణించడం జరిగింది. అయితే తొలుత ఈ ఘటన అంతా కూడా వర్షం ప్రభావం నేపథ్యంలోనే ఈ ఏదైతే పిడుగుపాటు కారణంగానే ఈ ఘటన జరిగిందని భావించారు. అయితే అనంతరం ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఇది ఖచ్చితంగా ఉగ్రదాడి అనేది అంశాన్ని అయితే తేల్చడం జరిగింది. అయితే భీంబర్ గలి అలాగే పూంచ్ మధ్య ఈ ఘటన జరిగినట్టుగా ఆర్మీ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలను తమకు అనుకూలంగా ఉగ్రవాదులు మలుచుకోవడం జరిగింది. అయితే భారీ వర్షం కారణంగా ఉగ్రవాదుల కదలికలను కూడా భద్రతా బలగాలు అంచనా వేయలేకపోయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టుగా అయితే భావిస్తా ఉన్నారు. ఇక ప్రస్తుతానికైతే ఏదైతే ఈ భీంబర్ గలి పూంచ్ మధ్య ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఆర్మీ ఆధ్వర్యంలో ఇప్పటికే అక్కడ ఏదైతే ఉగ్రవాదులను పట్టుకునేందుకు దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి కూడా మరోవైపు ఆర్మీ దర్యాప్తు కూడా ఆదేశించినటువంటి సందర్భం అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా అంటే ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆర్మీ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వారి గాయాలు పాలైనటువంటి ఇంకొక జవాన్లు కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం కూడా జరిగింది. అయితే ఈ మొత్తం వివరానికి సంబంధించి ఇటు ఈ ఘటన సంబంధించి కూడా ఉగ్రవాదులు జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా ఆర్మీ అధికారులు ఒక దర్యాప్తు కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం 6 జవాన్లు ఈ దాడిలో 5 మరణించగా ఒకరికైతే తీవ్ర గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వెంటనే వాహనానికి మంటలు అంటుకోవడం,
ఆ తర్వాత ఏదైతే ఉగ్రవాదులు వేసినటువంటి గ్రెనేడ్ల కారణంగానే మంటలు చెరగి ఉంటాయని కూడా ఇప్పటికే అధికారులు కూడా భావిస్తా ఉన్నారు. మొత్తం రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్కి చెందినటువంటి ఐదుగురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు కూడా ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఘటనలో గాయాలపాలైనటువంటి మరొక సైనికుడిని రాజౌరిలోని సైనిక ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా ఆర్మీ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికైతే దాడి జరిగినటువంటి ప్రదేశంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సైన్యం అయితే ప్రకటించింది. ఘటనకు సంబంధించి త్వరలోనే ఉగ్రవాదులను పట్టుకుంటామని చెప్తా ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.